వంగవీటి రాధా మరో జంపు. ఈసారి ఏ పార్టీలోకో తెలుసా? ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఎక్కడికెక్కడ పార్టీకి కోసాలు కదులుతున్నాయా అనేంత రేంజ్ లో పరిస్థితి మారుతోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని కాపు సామాజిక వర్గం టీడీపీకి గట్టి షాక్ ఇచ్చే పరిస్థితి నెలకొంది. తమకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు పట్టించుకోలేదనే ఆగ్రహంతో ఉన్న కాపు నాయకులు పార్టీ మారిపోయేందుకు రెడీ అయిన విషయం వైరల్ అవుతోంది. ఇప్పటికే కాకినాడ కేంద్రంగా కాపు నాయకులు సమావేశం కూడా నిర్వహించారు. దీంతో దాదాపు వీరంతా బీజేపీలోకి జంప్ చేసేందుకు సిద్ధమయ్యారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే కాపు సామాజిక వర్గానికి చెందిన విజయవాడ నాయకుడు దివంగత వంగవీటి మోహనరంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ కూడా టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారని అంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ భేటీ కావడం ప్రస్తుతం అమరావతి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. జనసేన పార్టీలో చేరేందుకే ఆయన పవన్ తో మంతనాలు సాగించినట్లు తెలుస్తోంది. వంగవీటి రంగా కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆయన వారసుడిగా రంగంలోకి వచ్చిన రాధాకృష్ణ విజయవాడ నుంచి 2004లో విజయం సాధించారు. 2009లో ఆయన వేసిన రాంగ్ స్టెప్ ఇప్పటి వరకు ఆయనను రాజకీయంగా కోలుకోలేకుండా చేసింది. దుందుడుకుతనం, ఆలోచన రాహిత్యం, ఎవరు చెప్పినా వినని మనస్తత్వంతో రాధాకృష్ణ తన రాజకీయ భవిష్యత్తును తానే పాడు చేసుకున్నారు. కాంగ్రెస్ నుంచి ప్రజారాజ్యంలోకి వెళ్లిన రాధాకృష్ణ అక్కడ ఓటమితో కొన్నాళ్లు మౌనంగా ఉన్నారు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో ఆ పార్టీ టికెట్ పై పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ దాదాపు 5 ఏళ్ల పాటు పార్టీలోనే కొనసాగిన 2019 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ టికెట్ కోసం పట్టుబట్టి జగన్ తో విభేదించిన రాధాకృష్ణ ఎన్నికల ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వంగవీటి రంగ హత్యకు కారణమంటూ ఆరోపణలు ఎదుర్కొన్న టీడీపీలో చేరడాన్ని ఆయన సన్నిహితులతో పాటు వంగవీటి రంగ అభిమానులు కూడా తప్పుపట్టారు. కొడాలి నాని వంటి సన్నిహితులు కూడా ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఎవరి మాటల్ని ఖాతరు చేయకుండా వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరిపోయారు. అదే సమయంలో మళ్లీ చంద్రబాబు సీఎం కావాలని 3 రోజుల పాటు శ్రీయాగం కూడా చేశారు. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల తరపున ప్రచారం కూడా చేశారు. అయితే అనూహ్య విజయంతో వైసీపీ అధికారంలోకి రావడం టీడీపీ ప్రతిపక్ష పాత్రకే పరిమితం కావడంతో వంగవీటి రాధా పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. వాస్తవానికి వంగవీటి రాధాకు మచిలీపట్నం పార్లమెంటు టికెట్ను జగన్ ఆఫర్ చేశారు. లేని పక్షంలో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేయమన్నారు. కానీ ఈ 2 ప్రతిపాదనలకు వంగవీటి రాధా నో చెప్పారు. జగన్ మాటలు నమ్మి ఆయన బందర నుంచి పోటీ చేసి ఉంటే తప్పనిసరిగా ఎంపీ అయి ఉండేవారన్నది కాదనలేని సత్యం. ఒక పక్క టీడీపీకి చెందిన కాపు నేతలు బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇక వంగవీటి రాధా కూడా తన దారి తాను చూసుకోవాలని భావించినట్లు సమాచారం. వైసీపీలోకి తిరిగి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో జనసేనలోకి వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. స్వయంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన జనసేనలో వంగవీటి రాధాకృష్ణ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో కాలమే నిర్ణయించాలి.